Zone Ads, World of Local Business Info. Subscribe to our channel, click the bell icon and select all. Namaste Andy. Welcome to PSP Jeeps. All over India, మన దగ్గర ఉంటుంది జీప్స్ ప్లస్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో బి ఉంటుంది. ఫస్ట్ అందరికీ నేను క్లారిటీగా చేయాలి ఏంటి అంటే ముందుగాల అందరూ అంటారు పీపీ రిజిస్ట్రేషన్ ఉంటుంది, మాకు ఎట్లా రిజిస్ట్రేషన్ ఎట్లా అవుతుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, కర్ణాటక, బెంగళూరు అని అందరూ నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్లు అందరూ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక్కటి మీకు క్లియర్ చేస్తా, దాని తర్వాత మనం వెహికల్ కోసం చెప్తా. మనం అనేది ఇది ఓవరాల్గా ఫుల్ మాడిఫై వెహికల్ ఉంటుందండి. జీప్ అనేది మొత్తం టోటల్లీ మాడిఫికేషన్ ఉంటుంది. మనం ప్లస్ ఈ 2020లో మనం ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేస్తాం, మళ్ళీ 2022 అప్ టు 2035 దాకా వ్యాలిడేట్ ఇస్తామండి. మనము ఇప్పుడు తెలంగాణ వెహికల్ అనుకోండి, అక్కడికి సీసీ ఇస్తాం. సీసీ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మెర్చల్ పెట్టుకోండి, మెర్చల్కి మనం పీబీ నుంచి డైరెక్ట్ సీసీ ఇస్తాం. సీసీ పేపర్స్ ఇస్తాం, ట్రాన్స్ఫర్ పేపర్లు ఇస్తాం, నో అబ్జెక్షన్ లెటర్ ఇస్తాం. ఇవన్నీ పేపర్స్తోని మన బిల్టీ నెంబర్తోని ప్లస్ మన ఇన్వాయిస్ పేపర్తోని, మన షాప్ ఇన్వాయిస్ పేపర్తోని మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేస్తాం. అలానే సేమ్ ప్రాసెస్ ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, బెంగళూరులో కానీ, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా మనం సీసీ అనేది ఇస్తాం. దాంతో ప్రకారంగా మీకు ఈజీగా ట్రాన్స్ఫర్ అనేది చేంజ్ అవుతుంది, ప్లస్ మీకు నంబర్ బి చేంజ్ అవుతుంది. ప్లస్ అందరూ అంటున్నారు మళ్ళీ పంజాబ్లోనే అక్కడి నుంచి మాడిఫై చేస్తేస్తారా అనేసి, అది కాదండి. మేము అనేది ఓన్ మ్యానుఫ్యాక్చర్ మనది ఇక్కడ ఉన్నది, మెర్చల్ నాగ్పూర్ రోడ్లో మనది ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఉన్నది. బండ్లు మనం ఓన్గా రెడీ చేస్తామండి, మ్యానుఫ్యాక్చరే మనది. అది మీకు ముందుగా మేము క్లియర్ చేసా. నెక్స్ట్ అనేది ఇప్పుడు మనము న్యూ క్రియేట్ ఇంకొక బండి అనేది రెడీ చేసినామండి, యాంగ్రీ బర్డ్ అని. ఇది వచ్చేసి అన్నీ మనం జెడ్ బ్లాక్ కలర్లో చేసాము ఇంతవరకు. ఇది వచ్చేసి మీరు చూడొచ్చు, సిల్వర్ కలర్లో ఇచ్చాము. ఫ్రంట్ సైడ్ మొత్తము ఎల్ఈడి లైట్స్, ఫాగ్ లైట్స్ కానీ. క్రియేషన్ అండి. మళ్ళీ ఒక వెహికల్ అనేది మనం తెచ్చినాము, జెడ్ బ్లాక్ కలర్లో 2K పెయింట్తో తెచ్చామండి. ఇప్పుడు అన్నీ మామూలుగా అన్నీ బ్లాక్, మొత్తం టోటల్లీ బ్లాక్ అవుతున్నాయి కదా. ఇప్పుడు వచ్చేసి మీకు సిల్వర్ కలర్లో ఇచ్చాం, యాంగ్రీ బర్డ్ గ్రిల్ అనేది. ఇది మీకు సిల్వర్ కలర్లో ఇచ్చాం, చూడండి ఎంత బాగుంటుంది ఈ కలరు. ఇక్కడ బ్లాక్ కలరు, జెడ్ బ్లాక్లో ఇక్కడ సిల్వర్ కలరు. మీకు లైట్స్ బి చూడొచ్చు, ఎల్ఈడి లైట్స్ ఉంటాయి, ఫోగ్ లైట్స్ మీరు చూడొచ్చు ఎంత బాగుంటుంది. నైట్ టైంలో చాలా బాగుంటుంది. మళ్ళీ మనము ఇంకొకటి చెప్పాలి అంటే ఇగో ఇండికేటర్స్, ఇండికేటర్స్ మనం ఎల్ఈడి లైట్స్ ఇచ్చామండి. మీకు చూడొచ్చు ఇక్కడ ఇండికేటర్స్వి, ఇక్కడ మళ్ళీ 2 లైట్లు ఇచ్చామండి పెద్దవి. బంపర్ అండి మెయిన్గా చెప్పాలంటే మన డిఫరెంట్గా ఉంటుందండి, హెవీ బంపర్ వస్తుంది. మీరు చూడొచ్చు బంపర్ ఎంత బాగుందంటే. మళ్ళీ బంపర్కి మనము 2 లైట్స్ అనేది ఇచ్చాము. ఇక్కడ మీరు చూడొచ్చు బంపర్స్కి మనం 2 లైట్స్ ఇచ్చాము, మళ్ళీ కిందవి 4 లైట్స్ ఇచ్చాము. మళ్ళీ ఇక్కడ హుక్స్ ఇచ్చాము. బంపరు చూడొచ్చు, ఇక్కడ యాంటీనా వస్తుంది, ఇక్కడ బి ఇండికేటర్ వస్తుంది. ఇది గ్లాస్ అంటారు, సైడ్ గ్లాస్కు చిన్నగా వస్తుంది. ఇక్కడ బి మీకు ఇండికేటర్ వస్తుంది. ఇది వచ్చేసి మినీ మానిస్టర్ టైర్స్, మినీ మానిస్టర్ టైర్స్లో లైట్ వెయిట్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది, హెవీ వెయిట్ ఉంటుంది. ఇది వచ్చేసి 32 ఇంచెస్ టైర్ అండి. ఇది మీరు చూడొచ్చు మినీ మానిస్టర్ టైర్. ఇది నాకు చూడొచ్చు జెడ్ బ్లాక్ కలర్లో వచ్చాయి, అది లైట్గా సిల్వర్ కలర్లో మీకు మెటాలిక్ కలర్లో కనిపిస్తుంది. ఎంత బాగుంటుందంటే ఎంత స్పోర్టీ లుక్ ఉంటుంది. లైట్ వెయిట్లో మీరు మినీ మాన్స్టర్ టైర్ తీసుకుంటే మీకు బి సేమ్ స్పీడ్ వెళ్తుంది, 100 అబవ్ వెళ్తుంది. హెవీ వెయిట్ తీసుకుంటేనే మీకు కొద్దిగా స్పీడ్ అనేది కొంచెం బంపరింగ్ కానీ ఇలా బంపరింగ్ కానీ అవుతుంది. లైట్ వెయిట్లో తీసుకుంటే మీకు అలాంటిది ఏముండదు, చాలా బాగుంటుందండి. సైలెన్సర్ ఇచ్చామండి, డమ్మీ సైలెన్సర్ ఇది. యాక్చువల్గా ఇది డమ్మీ సైలెన్సర్ని మనం యూజ్ చేసుకోవచ్చు ఆఫ్ రోడ్ వెళ్ళినప్పుడు. బ్యాక్ సైడ్ నుంచి ఏదైతే సైలెన్సర్ ఉందో మనం దీనికి కనెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ నుంచి అనేది వస్తుంది, అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు అండి డమ్మీ సైలెన్సర్ ఇప్పుడైతే ప్రస్తుతానికి. ఇక్కడ చూసుకోవచ్చు సార్. మళ్ళీ ఇక్కడ వస్తే మనం ఫ్రంట్ సైడ్ వస్తే ఇంకా బ్లాక్ సైడ్ మిర్రర్, ఇది మనం బ్లాక్ ఇచ్చామండి. మిర్రర్స్వి ఎంత బాగుందో చూడండి ఫినిషింగ్, ఇక్కడవి బ్లాక్ ఇచ్చాము. మళ్ళీ ఇక్కడ ఎల్ఈడి లైట్స్కి వస్తే డిఫరెంట్గా ఇచ్చామండి. ఇక్కడ ఒకసారి చూడొచ్చు మీరు ఫ్రంట్ సైడ్లో ఎల్ఈడి లైట్స్ బాక్స్ షేప్లో ఇచ్చాము. ఇక్కడ వచ్చేసి వాటర్ బాటిల్ అండి, చూడొచ్చు మనం యూజ్ చేసుకోవచ్చు. అప్పట్లో 1940 టైంలో ఈ వాటర్ బాటిల్ అలానే ఉంటుంది. ఇంకా ఇక్కడ మీరు ఇక్కడికి వస్తే పక్కకు వస్తే మనకు ఎక్కడికే స్టెప్ కానీ ఇక్కడ మీకు హతోడి వస్తుంది. ఇది మనం యాక్చువల్గా పెట్టొద్దు కానీ పెట్టినాము, కనిపించకుండా పెట్టాము. ఇక్కడ క్లోజ్ అయి ఉంటుంది. టూల్ బాక్స్ అండి, చూడొచ్చు టూల్ బాక్స్. నెక్స్ట్ అండి ఇప్పుడు మనము ఫస్ట్గా వస్తే టాప్ అండి. ఇది వితౌట్ ఏసీ వెహికల్ అండి. ఇది వచ్చేసి వితౌట్ ఏసీ. టాప్ చూడండి, ఇది వెనకకి ఎంత బాగా వచ్చిందో. అన్ని జాలీ జాలీ టైప్ అంటే డిఫరెంట్ అంటే కస్టమర్కి ఎట్లా కావాలంటే మనము అట్లా చేసిద్దాం. అంటే ఇప్పుడు కస్టమర్కి ఈ చాయిస్లో టాప్ అంటే ఈ చాయిస్లో టాప్ చేసిస్తాము. దీనికి వితౌట్ ఏసీ కాబట్టి దీనికి డోర్స్ ఉండేవి, హ్యాండిల్స్ బి ఇచ్చామండి. మీరు హ్యాండిల్స్ బి అబ్జర్వ్ చేయొచ్చు, మనం ఎక్కినప్పుడు కానీ దిగినప్పుడు కానీ ఈజీగా ఉంటుంది హ్యాండిల్ అనేది. హ్యాండిల్స్ బి ఇచ్చాము, ఇక్కడ చూడొచ్చు. ఇక మనం లోపలికి ఇంటర్వ్యూలోకి వెళ్తే చూడొచ్చు ఇక్కడ ఎంత బాగుంటుంది అంటే సీట్స్ ఒరిజినల్ బకెట్ సీట్స్ అండి. ఇవి ఎంత బాగుంటుంది అంటే ఇంకా న్యూ లుక్ అట్లనే చూడండి ఎంత బాగుందో. ప్లస్ కింద మీరు మ్యాటింగ్ చూడండి సార్, ఎంత బాగుంటుందంటే అంత ఫినిషింగ్ ఎంత నీట్గా ఉంటుందంటే అంత నీట్గా ఉంటుంది మ్యాటింగ్. ఇక్కడ ఫ్రంట్లో వస్తే మీకు డాష్బోర్డ్ కానీ ఫస్ట్గా వచ్చేసి యాస్ట్రే అండి. అది వాటర్ బాటిల్, మన ఫోన్ ఛార్జర్ పెట్టుకోవచ్చు అండి. ప్లస్ అది వచ్చేసి స్పీడ్ మీటర్, పెట్రోల్ మీటర్, ఇది కూలెంట్. మళ్ళీ ఇంకో ఇందులో ఒకటి మెయిన్గా చెప్పాలి అంటే ఇందులో మీకు ఒకటి డిజిటల్ మీటర్ పెట్టండి. లేటెస్ట్ వర్షన్లో ఇప్పుడు మీకు డిజిటల్ మీటర్ పెట్టాను, మీకు అబ్జర్వ్ అవుతుంది కనిపిస్తుంది చిన్నగా. అది మన బ్యాటరీ డౌన్ అవుతున్నా ఇంజన్ అయిపోతున్నా చూపిస్తుంది సార్. స్టీరింగ్ చూడండి సార్, జీటీ లుక్లో చిన్నది స్టీరింగ్ పెట్టాం, చాలా బాగుంటుంది, స్పోర్టీ లుక్ ఉంటుంది. చూడొచ్చు హ్యాండ్ బ్రేకు. మీకు ఇంకా అటు సైడ్ వెళ్తే మీకు గన్ స్టాండ్ అనేది ఒకటి కనిపిస్తుంది రైట్ సైడ్లో, క్లాత్తో వచ్చింది గన్ స్టాండ్. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. మనం ఓపెన్ టాప్ చేసినప్పుడు చాలా బాగుంటుంది అది గన్ స్టాండ్. ఒకసారి చూడండి సార్, గన్ స్టాండ్ బి చూపించండి సార్ కొద్దిగా. మీకు ఇంకొకటి బ్యాక్ సైడ్ రోల్ బార్ అనేది చూశారు సార్, ఎంత మంచిగా మన డిజైనింగ్ వచ్చిందో ఇక్కడ చూడొచ్చు మీరు. ఇదన్నీ మనం ఓపెన్ టాప్ చేసినప్పుడు చాలా బాగుంటుంది. చూడొచ్చు స్పంజ్తో కానీ. బ్యాక్ సైడ్ సీట్స్ బి చూడండి సార్, మీకు బకెట్ సీట్స్. ప్లస్ బ్యాక్ సైడ్ చిన్న సోఫా సెట్ వస్తుంది. ప్లస్ మీకు రైట్ సైడ్ అటు కూర్చోవచ్చు, లెఫ్ట్ సైడ్ ఇటు బి కూర్చోవచ్చు. చాలా బాగుంటుంది సార్ ఇది. అంతా ఓన్ మ్యానుఫ్యాక్చర్, అంతా మనదే సార్ ఇది. మీరు చూడొచ్చు నాకిల్స్ టైర్స్ అన్నీ చూపించే కదా. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ వస్తే బ్యాక్ సైడ్ లైట్ సేమ్ బొలెరో లైట్స్ అండి. బ్రేక్ లైట్స్ మీరు చూడొచ్చు ఇక్కడ ఇచ్చాం, సేమ్ బొలెరో ఒరిజినల్ లైట్స్ ఉంటుందండి. ఇది వచ్చి ఓన్లీ డమ్మీ విల్ ఇచ్చామండి, డమ్మీ విల్ ఇచ్చాము ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది మనం ఎక్కడైనా క్యారీ చేసుకోవడానికి ఇలా ఇది ఉక్కు ఇచ్చామండి, ఇది చూసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఇంకొక ఉక్కు ఇచ్చామండి, ఒక వెహికల్కి ఇట్లా మనం లాక్కొని వెళ్ళడానికే కానీ ఏదైనా డ్యామేజ్ అవుతే తీసుకెళ్ళడానికి. ప్లస్ ఇక్కడ మనము ఇంకొకటి బ్రేక్ లైట్ ఇచ్చాము, కింద ఒకటి ఇచ్చాం మీద బి ఇచ్చామండి, రెండు ఇచ్చాము బ్రేక్ లైట్స్ 2. మళ్ళీ మనం క్యాన్ ఇచ్చామండి, జెరీ క్యాన్ అనేది ఒకటి ఇచ్చాం ఎగస్ట్రా, డీజిల్ మెయింటైన్ చేయడానికి మనం ఎట్లా హైవే ఎటైనా ఫారెస్ట్లో ఎటైనా వెళ్ళినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 25 లీటర్స్ మనకు పడుతుంది దీంట్లో ఈజీగా. ఇక్కడ బి ఒక హతోడి ఇచ్చామండి, దానికే ఇంకా ఫిట్ చేసేసాం మీరు చూడొచ్చు బాగుంటుంది ఇది. ప్లస్ యాంటీనో, ఇక్కడ బి ఒక బ్యాక్ సైడ్ యాంటీనో ఇచ్చాం. ఇక్కడ వచ్చేసి డీజిల్ సార్, మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ డీజిల్ ఓపెన్ చేసి మనం డీజిల్ వేసుకోవచ్చు. ఇక్కడ బి ఒక హతోడి ఇచ్చాం సార్ చూడొచ్చు. ఒకసారి అటు నుంచి కాకుండా ఇటు నుంచి మీరు ఒకసారి గన్ స్టాండ్ అనేది చూపియండి. అలానే స్టీరింగ్ ఒకసారి. 5 గేర్ బాక్స్ ఉంటుంది సార్ ఇది, టోటల్ 6 గేర్స్ రివర్స్ గేర్స్తో కలిపి. మ్యానుఫ్యాక్చర్ మొత్తం మనదే ఉంటుంది సార్. మెర్చల్ నాగ్పూర్ రోడ్లో డిఆర్ఎస్ఎల్ రైట్ సైడ్లో మన గోదాం ఉంది సార్. మనం అంతా మ్యానుఫ్యాక్చర్ అక్కడనే చేస్తాం మొత్తం వెహికల్ అంతా. ఎక్కడో అందరు అనుకుంటారు పంజాబ్లో అక్కడ చేస్తారు ఇక్కడ చేస్తారు అని అనుకుంటారు, కాదు సార్. మనం మెటీరియల్ అంతా తెప్పించి మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఉంది, పిఎస్పీ జీప్స్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు మీకు ఇంజన్ కోసం చెప్తా అండి. ఇంజన్ బి అందరూ పాత ఇంజన్ వేస్తారు, లేకపోతే ఎప్పుడుతో యూస్ అయింది ఆ ఇంజన్ సీజ్ అవుతుంది, అదన్నీ ఏముండదండి. సీల్డ్ ఇంజన్ ఉంటుందండి మనది, కంప్లీట్గా సీల్డ్ ఇంజన్. మీరు ఒకసారి మీకు చూపిస్తా ఇంజన్ కోసం మీకు క్లారిటీగా అన్నీ చెప్తుంటా మీరు చూడొచ్చు. ఒకసారి మీరు ఇంజన్ మీకు క్లారిటీ చూడండి సార్, మీకు అర్థమవుతుంది. సీల్డ్ ఇంజన్ ఉంటుంది సార్ ఇది, మొత్తం ఇంజన్ వచ్చేసి బొలెరో డిఐ ఇంజన్ విత్ టర్బో అండి. మీకు అక్కడ పవర్ స్టీరింగ్ బూస్టర్ ఉంది, పవర్ క్లచ్ బూస్టర్ ఉంది, పవర్ స్టీరింగ్ ఇక్కడ ఉంది, బ్రేకింగ్ ఆయిల్ అక్కడ అటు సైడే ఉంది. మీరు చూడొచ్చు కనెక్టర్స్ కానీ కంప్లీట్గా బ్యాంకో రేడియేటర్ అండి. ఇది చాలా బాగుంటుంది, ఇంజన్ జల్దీ కూల్ అయిపోతుంది మనకు దీంతో. ప్లస్ ఇది వచ్చేసి పవర్ స్టీరింగ్ అండి ఇక్కడ ఉన్నది. ఇది వచ్చేసి పంప్ అండి. ఎప్పుడైతే మనకు డీజిల్ బ్లాక్ అయినప్పుడు మనం ఈ పంప్ అనేది తీసి పుష్ చేస్తే మనకు ఈజీగా అయిపోతుంది. ఒకటి బ్యాటరీ అండి, టాటా కంపెనీ బ్యాటరీ. మీకు 18 months వ్యారంటీ ఇస్తండి బ్యాటరీకి. ఇవి మొత్తం మీకు టోటల్గా మీరు ఇంజన్ అంతా చూసుకుంటే బొలెరో డిఐ ఇంజన్ విత్ టర్బో అండి. దీని సీసీ వచ్చేసి 2600 అండి సీసీ. చాలా బాగుంటుందండి. అన్నిటికన్నా బెస్ట్ ఇంజన్ అంటే మనకు బొలెరో డిఐ ఇంజన్ విత్ టర్బో అండి. అందరూ టయోటా 3C ఇంజన్ అంటారు, ఇంకొక ఇంజన్ అంటారు, ఈసీ ఇంజన్ అంటారు. కానీ అన్నిట్లోగానూ మనకు రఫ్ అండ్ టఫ్ కావాలి కాబట్టి ఈ బండిలో కొద్దిగా నాయిస్ ఉంటే బాగుంటుంది కాబట్టి నేనైతే ఫస్ట్ సజెషన్ చేసేది బొలెరో డిఐ ఇంజన్ అండి. నెక్స్ట్ టయోటా 3C ఇంజను, అది నెక్స్ట్ దానికోసం అనేది నేను నెక్స్ట్ దానికోసం మేము మాట్లాడతాం. మీకు నెక్స్ట్ వీడియోలో మనది ఇంకొక వెహికల్ అనేది రెడీ అవుతుంది, దానికోసమే మనం మాట్లాడదాం సార్. మీరు ఇక్కడ ఇంకొకటి మీకు సస్పెన్షన్ చూపిస్తాండి. ఎంత బాగుంటుందంటే అంత మంచి హెవీ వేసాం. లింక్ లాక్ సస్పెన్షన్ అండి ఇది. లింక్ లాక్ సస్పెన్షన్ కొత్తది, చాలా బాగుంటుంది. మీకు ఆఫ్ రోడ్లో వెళ్ళినప్పుడు, హైవేస్లో వెళ్ళినప్పుడు సేమ్ ఇన్నోవా లగ్జరీ ఫీలింగ్లో కూర్చున్నట్టే ఉంటుంది. లింక్ లాక్ సస్పెన్షన్ మీరు చూడొచ్చు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. ఓవరాల్గా అయితే వెహికల్ అయితే చూశారు కదా సార్, మనం వెహికల్ ఎంత బాగా రెడీ చేసినాం. సిల్వర్ కలర్లో 2K పెయింట్తో, LED లైట్స్తో, మీకు ఇక్కడ లైట్స్ 4 lights అన్నీ చూశారు కదా సార్. PSP జీప్స్ ఇన్ హైదరాబాద్ అండ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఆల్ ఓవర్ ఇండియా. మీకు ఇలాంటి బండి మీకు కావాలి అని అనుకుంటే జస్ట్ కాల్ మీ, కింద నా నంబర్ వస్తుంది. మీకు మీకు ఇలాగనే అంటే మీకు డిఫరెంట్ మీకు టైర్ చేంజ్ కానీ, నాకిల్ చేంజ్ కానీ, టాప్ కానీ, AC కానీ, మ్యూజిక్ సిస్టమ్ కానీ, మీకు ఎలా అంటే మీ కలర్ చాయిస్గా మీకు ఎలా కావాలంటే మనం అలా మీకు రెడీ చేసి ఇచ్చేస్తామండి. అందరిది మెయిన్గా చెప్పాలి అంటే అందరు 45 days టు 2 months తీసుకుంటారు. మనం జస్ట్ 15 daysలో మీకు వెహికల్ అనేది రెడీ చేసి ఇచ్చేస్తాం సార్. మీరు ఆర్డర్ చేయొచ్చు. జస్ట్ మీరు మొత్తం మళ్ళీ ఆర్డర్కి అమౌంట్ ఫుల్ పే చేసే అవసరమే లేదు మనకు. జస్ట్ 25,000 rupees మీరు అడ్వాన్స్ పే చేస్తే చాలు. మిగిలిన అమౌంట్ అంతా మనం వెహికల్ రెడీ చేసినప్పుడు ఇస్తే చాలండి. మీరు ఆర్డర్ చేయాలంటే నా నంబర్ కింద డిస్ప్లేలో వస్తుంది, 9000508355. ఎప్పుడన్నా కాల్ చేయొచ్చండి మీరు. నమస్తే.